హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ భారత్లో అతి తక్కువ తీరరేఖ కలిగిన రాష్ట్రం ఏది ఆన్సర్ ఫోర్త్ వన్ గోవా భారత్లో అతి ఎక్కువ తీరరేఖ కలిగిన రాష్ట్రం గుజరాత్ అతి ఎక్కువ తీరరేఖ కలిగిన రెండవ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అతి ఎక్కువ తీరరేఖ కలిగిన మూడవ రాష్ట్రం తమిళనాడు ఉక్రెయిన్ దేశ రాజధాని ఏది ఆన్సర్ తాడ్వాన్ క్యూ నార్వే దేశ రాజధాని ఓస్లో పోలాండ్ దేశ రాజధాని వార్సా అలాగే రష్యా దేశ రాజధాని మాస్కో జాతీయ అత్యవసర పరిస్థితి గురించి తెలిపే అధికరణ ఏది ఆన్సర్ ఫస్ట్ వన్ మూడు వందల యాభై రెండు రాష్ట్రపతి పాలన గురించి తెలిపే అధికరణ మూడు వందల యాభై ఆరు ఆర్థిక అత్యవసర పరిస్థితి గురించి తెలిపే అధికరణ మూడు వందల అరవై రాజ్యాంగ సవరణ గురించి తెలిపే అధికరణ మూడు వందల అరవై ఎనిమిది తృప్తి పాఠ్యాంశంలో గల ఇతివృత్తం ప్రక్రియలను వరుసగా గుర్తించండి ఆన్సర్ సెకండ్ వన్ మానవ విలువలు మరియు కథానిక పదిహేను వందల డెబ్బై ఐదవ సంవత్సరంలో ఫతేపూర్ సిక్రీలో ఇబాదత్ ఖానా అను ప్రార్థనా మందిరాన్ని నిర్మించిన రాజు ఎవరు ఆన్సర్ సెకండ్ వన్ అక్బర్ ఇటీవల సెమికాన్ ఇండియా రెండు వేల ఇరవై నాలుగు ఎక్కడ నిర్వహించబడింది ఆన్సర్ ఫస్ట్ వన్ ఉత్తరప్రదేశ్ సెమికాన్ ఇండియా రెండు వేల ఇరవై నాలుగు థీమ్ షేపింగ్ ద సెమీ కండక్టర్ ఫ్యూచర్ షేపింగ్ ద సెమీ కండక్టర్ ఫ్యూచర్ ఆవరణ శాస్త్ర పితామహుడిగా ఎవరిని పేర్కొంటారు ఆన్సర్ ఫస్ట్ వన్ యూజిన్ ఓడం భారత ఆవరణ శాస్త్ర పితామహుడుగా రామ్దేవ్ మిశ్రాను అలాగే ఆవరణ వ్యవస్థ పితామహుడుగా ఏజీ టాన్స్లేను పేర్కొంటారు భూమికి మరియు బుధుడుకు మధ్యలో ఉన్న గ్రహం ఏది ఆన్సర్ థాడ్ వన్ శుక్రుడు సమ్మిళిత వృద్ధికి ప్రాధాన్యత ఇచ్చిన ప్రణాళిక ఏది ఆన్సర్ ఫోర్త్ వన్ పదకొండవ ప్రణాళిక వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇచ్చిన ప్రణాళిక మొదటి ప్రణాళిక పారిశ్రామిక రంగానికి ప్రాధాన్యత ఇచ్చిన ప్రణాళిక రెండవ ప్రణాళిక సామాజిక న్యాయానికి ప్రాధాన్యత ఇచ్చిన ప్రణాళిక తొమ్మిదవ ప్రణాళిక ఇటీవల భారతదేశం ఏ దేశంతో సంయుక్తంగా అల్ నజా మిలటరీ విన్యాసాలను నిర్వహించింది ఆన్సర్ ఫోర్త్ వన్ ఒమన్ భారత్ యుఎస్ఏ దేశాలు సంయుక్తంగా నిర్వహించే విన్యాసాలు వజ్రప్రహార్ యుద్ధ అభ్యాస్ మరియు కోప్ ఇండియా అలాగే భారత్ ఫ్రాన్స్ దేశాలు సంయుక్తంగా నిర్వహించే విన్యాసాలు శక్తి ఎక్సర్సైజ్ వరుణ ఎక్సర్సైజ్ గరుడ ఎక్సర్సైజ్ భారత్ ఇండోనేషియా దేశాలు సంయుక్తంగా నిర్వహించే విన్యాసాలు గరుడ శక్తి మరియు సముద్ర శక్తి నెక్స్ట్ బిట్ జాతీయ న్యాయ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు ఆన్సర్ ఫోర్త్ వన్ నవంబర్ ఇరవై ఆరు ప్రవాసీ భారతీయ దివాస్ను జనవరి తొమ్మిదిన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మార్చ్ ఎనిమిదిన ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జూన్ ఐదవ తేదీన నిర్వహిస్తారు చింతపండులో ఉండే ఆమ్లం ఏది ఆన్సర్ సెకండ్ వన్ టాటారిక్ ఆమ్లం యాపిల్లో ఉండే ఆమ్లం మాలిక్ ఆమ్లం ఉసిరిలో ఉండే ఆమ్లం ఆస్కార్బిక్ ఆమ్లం అలాగే పత్తిలో ఉండే ఆమ్లం లినోలిక్ ఆమ్లం క్రింది వాణిలో భారత రాష్ట్రపతికి లేని అధికారం ఏది ఆన్సర్ ఫోర్త్ వన్ క్వాలిఫైడ్ వీటో నీలి విప్లవం దేనికి సంబంధించినది ఆన్సర్ ఫోర్త్ వన్ చేపలు శ్వేత విప్లవం పాలకు సంబంధించినది బంగారు విప్లవం పండ్లకు సంబంధించినది అలాగే రౌండ్ విప్లవం అనేది బంగాళాదుంపలకు సంబంధించినది మొదటి కర్ణాటిక్ యుద్ధం ఏ సంధితో ముగిసింది ఆన్సర్ ఫస్ట్ వన్ ఎక్స్లా చాపెల్ సంధి రెండవ కర్ణాటిక్ యుద్ధం పాండిచ్చేరి సంధితో మూడవ కర్ణాటిక్ యుద్ధం ప్యారిస్ సంధితో ముగిశాయి ఎండాకాలంలో తారు రోడ్డుపై నీరు ఉన్నట్లు కనిపించుటకు కారణం ఆన్సర్ ఫస్ట్ వన్ కాంతి సంపూర్ణాంతర పరావర్తనం ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ సెకండ్ వన్ అతీషి మన జాతీయ పుష్పం ఏది ఆన్సర్ ఫస్ట్ వన్ తామర పువ్వు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పుష్పం మల్లె పువ్వు తెలంగాణ రాష్ట్ర పుష్పం తంగేడు నెక్స్ట్ బిట్ మౌర్యవంశంతో సంబంధం లేని రాజును గుర్తించండి ఆన్సర్ ఫోర్త్ వన్ అగ్నిమిత్రుడు అగ్నిమిత్రుడు పుష్యమిత్ర శృంగుని కుమారుడు ఇత వీరు శృంగ వంశానికి చెందినవారు నెక్స్ట్ బిట్ ఏక పౌరసత్వం అను అంశం ఏ దేశం నుండి స్వీకరించడం జరిగింది ఆన్సర్ థర్డ్ వన్ బ్రిటన్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి